హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు ఏఎస్ఎం మ్యూజింగ్స్. ఈ డేగరేకల చప్పుడు లాస్ట్ ఎపిసోడ్కి చేరుకున్నాం. ఇన్ని రోజులు ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ నవల చివరి ఘట్టం ఎలా ముగుస్తుందో చూద్దామా. బుకారి మొహం వివర్ణమైంది. ఆలీ బ్రదర్స్ని నువ్వు చంపావా అన్నాడు తడియారిని కంఠంతో. కేవలం ఆలీ బ్రదర్స్నే కాదు, ట్రైన్లో టైగర్ని, అడవిలో అనురూపిని చంపింది కూడా నేనే. బుకారి, ఈ వ్యూహంలో మీరు చేసిన తప్పేమిటంటే భరద్వాజకి డూపుగా నన్ను ఎన్నుకోవటం. అంతకన్నా పెద్ద తప్పు నా ప్రియురాలని చంపేస్తానని బెదిరించటం. కాస్త భయపెట్టగానే ప్రతివాడు మీరు చెప్పిన పని చేస్తాడని ఎందుకు అనుకున్నారో అర్థం కాలేదు. మీ దేశాన్ని మార్చడానికి తాలిబాన్ సాయం కావాలన్నావు? మా రాజకీయ మాఫియాని ఎదుర్కోవటానికి ఒక కొరడ కావాలన్నాను. కలుపు మొక్కలను తీసేయాలి తప్ప సమూల దేశనాశనం పరిష్కారం కాదు. మా నాయకులు నికృష్టులైతే అవ్వచ్చుగాక, కానీ మా దేశం పవిత్రం, హెలికాప్టర్ మరింత పైకి లేపుతూ అన్నాడు. మీ సిద్ధాంతాలు మనసావాచ మీరు నమ్మవచ్చు, కానీ వాటిని ఆచరించిన వారిని చంపే హక్కు మీకే ఉంది. మీ గతం దారిద్ర్యం, మీ వద్ద మను రక్తచరితం, మీ భవిష్యత్తు శూన్యం. మీ బీదరికం బురదలోంచి విప్లవం అనే కలువు పుడితే బాగుండేది, కానీ మతమౌఢ్యం అనే ఉగ్రవాదం పుట్టింది. మా సిద్ధాంతం పట్ల అంత నమ్మకం లేకపోతే ఇంతమంది యువకులు దైవభక్తులై ప్రాణత్యాగం చేసి స్వర్గంలో శాశ్వత స్థానం పొందరు. అయితే దూకు తాపీగా అన్నాడు రామ్. బుకారికి అర్థం కాలేదు. హెలికాప్టర్ చప్పుళ్ళలో సరిగ్గా వినపడలేదేమో అని ఏమిటి అన్నాడు. సరిగ్గా లాడన్ స్థావరం మీద ఉన్నాం మనం. చుట్టూ ఉన్న కొండ చర్యల్లో కొన్ని మైళ్ళు విస్తీర్ణం వరకు తాలిబాన్లు ఉన్నారు. మరో నిమిషంలో ఆటం బాంబు వదలబోతున్నాను. మొత్తం మీ వాళ్ళందరూ నల్లుల్లో మాడి మసైపోతారు. బాంబు రిలీజింగ్ లివర్పై చేయి వేస్తూ చెప్పాడు. నిజంగా నీ సిద్ధాంతం మీద, భగవంతుడి మీద, స్వర్గం మీద నమ్మకం ఉంటే ప్రాణత్యాగం చేసి మీ తాలిబాన్లను రక్షించుకో. నీవు క్రిందకు దూకి చచ్చిపోతే నేను మీ వాళ్ళని వదిలేసి వెనక్కి వెళ్ళిపోతాను. బుకారి నుదుటిపై నరాలు ఉబ్బాయి. రామ్ చెయ్యి బాంబు రిలీజ్ లివర్ మీద పడింది. గతంలో యూసఫ్ ఖాన్ ఉరఫ్ అన్రూప్కి కూడా ఇదే సవాలు విసిరాను. తన కాలు కోసుకొని తాలిబాన్లు రక్షించుకోమన్నాను. అంత ధైర్యం చేయలేకపోయాడు. మీరెవ్వరూ స్వయంగా ప్రమాదంలోకి దూకరు, యువకులను తోస్తారు. ఉద్యమ పరిరక్షణకి మేము బతికి ఉండాలి అంటారు. ఆ మాటలు పట్టించుకోకుండా బుకారి అన్నాడు, తాలిబాన్లు మీకేమన్యాయం చేశారని నీకెంత కక్ష? ఇంత నమ్మక ద్రోహం ఎందుకు చేస్తున్నావు? ట్విన్ టవర్స్లో అమాయకులు, తాజ్ హోటల్లో విదేశీయులు, పార్లమెంట్లో ఉద్యోగులు ఏం అన్యాయం చేశారని వారిని మీరు చంపారు? అది చేసిన ఆల్ఖైదా, మా తాలిబాన్లు కాదు. తెలియని వాడికి చెవిలో పువ్వు పెట్టు బుకారి. ఆల్ఖైదా చీఫ్ బిన్ లాడెన్ తన కూతుర్ని తాలిబాన్ కమాండర్ ఓమర్కిచ్చి పెళ్లి చేశాకేగా వారిద్దరు బంధం పెరిగింది. అమెరికన్ సైన్యం వారి నుంచి లాడెన్ని రక్షించడానికి కూడా అదేగా కారణం. ఎవరికీ తెలియని రహస్యాలు నీకు చాలా తెలుసే. ఇక ఆ విషయం వదిలిపెట్టు. తాలిబాన్ల ఆత్మశాంతి కోసం ఆఖరిసారి ప్రార్థించు. లివర్ కిందికి లాగబోతూ అన్నాడు. నీకు తెలుసో లేదో, లాడెన్ ఇక్కడ లేడు, పాకిస్తాన్లో ఉన్నాడు. అనవసరంగా బాంబు వదలకు. తాలిబాన్లు ఆల్ఖైదా నాశనం అయితే చాలు, శరీరం పోతే తల దానంతటా అధ్యక్షీణిస్తుంది. ఆల్ఖైదా పోయాక లాడెన్ పట్టుకోవటం ఎంత పని? సమయం వృధా చేయకు. నీవు ప్రాణత్యాగం చేస్తావా, మీ సైన్యం ప్రాణాలు త్యాగం చేస్తావా అంటున్న రామ్ మాటలు పూర్తి కాలేదు. అప్పుడొక అనూహ్యమైన సంఘటన జరిగింది. ఎప్పుడు తన సీట్ బెల్ట్ విప్పుకున్నాడో తెలియదు కానీ శివెంగల లేచి బుకారి రామ్ మెడ పట్టుకున్నాడు. ఆ వృద్ధుడిలో అంత బలం ఉంటుందని రామ్ ఊహించలేదు. ఊపిరందక ఉక్కిరి బిక్కిరయ్యాడు. హెలికాప్టర్ పక్కకి ఒరిగిపోసాగింది. బుకారి ఒక చేత్తో రామ్ మెడ పెట్టుకొని మరొక చేతి బెల్లతో కళ్ళు రెండు పొడి చేయటానికి ముందుకు సాచాడు. మొహం మీద నుంచి కళ్ళవైపు పాకుతున్న వేళ్లను గమనించగానే రామ్కి ఆ కంబాట్ అర్థమైంది. వియత్నాం గెరిల్లాలో వాడే టెక్నిక్ అది. దాన్ని కంజూహా అంటారు. దానికి ఎదురులేదు. దాదాపు స్పృహ తప్పుతున్న పరిస్థితుల్లో రామ్ సర్వశక్తులు కూడగట్టుకున్నాడు. ఎడమచేతిని రిలీజ్ రాడ్ మీద నుంచి తీసి మోచేతిని ఇనుపు కడ్డీల్లో మార్చి బుకారి పొత్తికడుపు కిందుగా కొట్టాడు. ఎంత బలంగా కొట్టాడంటే అతనికే మోచాయి విరిగిందేమో అన్నంత బాధ కలిగింది. బుకారి కేక ఆకాశంలో ప్రతిధ్వనించింది. వెనక్కి పడ్డాడు. అదే సమయానికి హెలికాప్టర్ పక్కకు వంగింది. సీటు బెల్ట్ లేకపోవడంతో అతడి శరీరం కిందికి జారిపోయింది. అదే సమయానికి బాంబు కూడా రిలీజ్ అయింది. అణుబాంబు ముందు పడిందో, బుకారి శరీరం ముందు పడిందో తెలియదు కానీ అక్కడ భూమి విస్ఫోటించింది. చిన్న వృత్తంగా ప్రారంభమై ప్రళయాకాల జుంజుమారుతంలా
అది వ్యాప్తమవుతుండగా అతడు అంతకన్నా వేగంగా తన వాహనాన్ని దక్షిణం దిక్కుగా నడిపాడు. వేడెక్కుతున్న గాలికి అందకుండా ప్రయాణం సాగించాడు. క్షణం తర్వాత వినిపించింది ఆ శబ్దం, మిన్ను పికటిల్లేంత శబ్దం. అతడు తలతిప్పి చూశాడు. వెనుక దృశ్యం పైశాచిక నృత్యంలో ఉంది. ఒకసారి జ్వలన శిఖలమై ఎగిసిన ఆ మంట అతడిని వెంటాడి వెంటాడి విసిగి వెనకపడిపోయింది. అమెరికా వివిధ కార్యాలయాలపై దాడి కేసులో, ఆ తర్వాత జరిగిన ఘాతుకాల్లో మొత్తం 3,500 మంది పౌరుల మరణానికి కారకుడిగా నిర్ధారించి ఒసామా బిన్ మొహమ్మద్ అవద్ లాడెన్ని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లిస్టులో 1 స్థానంలో పెట్టింది. వివిధ సంస్థలు అతడిపై ప్రకటించిన బహుమతులు మొత్తం $52 మిలియన్, అంటే దాదాపు 200 కోట్ల రూపాయలు. అది నీకు దక్కాలి. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఫైల్ చూస్తూ చెప్పాడు. రామ్ వింటున్నాడు. ఆ బహుమతి మొత్తం నీవు తీసుకోవాలంటే జరిగిందంతా ప్రపంచానికి చెప్పాలి. అది భారత ప్రభుత్వానికి ఇష్టం లేదు. ప్రపంచ చరిత్రలో అణుబాంబు ఉపయోగించిన 2 దేశంగా చెడు పేరు రావటం మన ప్రభుత్వం కలలో కూడా ఊహించలేని విషయం. అణుబాంబు దాడిలో మరణించిన ఆఫ్ఘాన్ పౌరులకు సంబంధించి ఇబ్బందికరమైన విమర్శని స్వీకరించడానికి కూడా భారత ప్రభుత్వం సిద్ధంగా లేదు. నీవు దీనికి సహకరించి ఈ వ్యవహారాన్నంతా మర్చిపోగలిగితే దానికి బదులుగా నీపై కేసులన్నీ ఎత్తివేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రామ్ మాట్లాడలేదు. మొత్తం 3 హత్యానేరాలు, అదేగాక నకిలీ పాస్పోర్ట్, దొంగ వీసాలు, అవన్నీ మళ్ళీ వేరే. అన్నిటినీ ప్రభుత్వం వదిలేస్తుంది. అధికారికంగా ఈ విషయం బయటికి రాకూడదంతే. చరిత్రకారులకి సంబంధించినంత వరకు ఎవరో వెళ్ళి తాలిబాన్లో చేరారు, వాళ్ళల్లో వాళ్ళకి గొడవలు వచ్చి నాశనమయ్యారు అంతే. రామ్ చేతివేల గోళ్లు పరిశీలిస్తూ మౌనం వహించాడు. నేరాలను ఒప్పుకుని కోర్టుకు వెళ్తావో డబ్బు వదులుకుంటావో నీ ఇష్టం. అప్పుడు రామ్ మాట్లాడడం ప్రారంభించాడు. నేను ఇదంతా చేసింది డబ్బు కోసమో, ఆల్ఖైదా మీద శత్రుత్వంతోనో కాదు గఫార్ ఖాన్ సాబ్. అనవసరంగా నేను దీనిలోకి లాగబడ్డాను. ఆ రోజు నాకు బాగా గుర్తు. ఆ రోజు వైదేహి పుట్టినరోజు. తన మీద నాకు ప్రేమ లేదని వాదించింది. వీలైతే నిరూపించమంది. బహుశా భగవంతుడు మా సంభాషణ విని నాకు ఆ పరీక్ష పెట్టి ఉంటాడు. తాము చెప్పినట్టు చేయకపోతే వైదేహి ప్రాణాలు తీస్తామని ఉగ్రవాదులు బెదిరించారు. తాము ఎటువంటి వారు నిరూపించడానికి రోడ్డు మీద పోయి 2 అమాయకులను చంపారు కూడా. నన్ను ప్రేమించిన నేరానికి ఆ అమ్మాయి ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. అందుకే ఆల్ఖైదాలో చేరినట్టు నటించాను. ఆ తర్వాత వాళ్ళ దారుణాలు చూసే కొద్దీ నా రక్తం సలసలా మరగసాగింది. ప్రతీకారం తీర్చుకున్నాను అంతే. అదే జరిగింది. నాకు బహుమతులు వద్దు, కేసులు వద్దు, ప్రేమించిన వ్యక్తితో సామాన్య జీవితం చాలు అంటూ కుర్చీలోంచి లేచాడు. ఇంకో మార్గం ఉంది రామ్ అన్నాడు గఫార్ ఖాన్. ఇస్లామాబాద్ని నీవు రక్షించావని పాకిస్తాన్కి తెలిస్తే నిన్ను నెత్తిని పెట్టుకుని పూజిస్తారు. అదీగాక 200 కోట్లతో నీవు ఆ దేశ పౌరుడి అవుతావు. దీనికి ఒప్పుకుంటే నిన్ను వైదేహిని ఈ దేశ సరిహద్దులు దాటించే పూచి నాది. రామ్ నవ్వాడు. నాకు అత్యంత ప్రియమైన వాటి జాబితా రాసుకుంటే అందులో వైదేహి 2వ స్థానంలో ఉంటుంది సార్. మొదటి స్థానంలో ఈ దేశపు గాలి. ఆమె ఉద్యోగానికి రాజీనామా ఇచ్చింది. ఇల్లు కూడా మారిందని విన్నాను. అవును మేడం, ముందు తన్నింటికి వెళ్ళాను. కొత్త ఇల్లు ఎక్కడో తెలియదని వారన్నారు. ఆమె ఫోన్ నెంబర్ తెలిసిన టీచర్లు ఎవరైనా ఉంటే చెప్తారా? అన్నపూర్ణ టీచర్తో ఆమె క్లోజ్గా ఉండేది, కానీ ఆ రోజు ఆమె సెలవులో ఉంది. వారి విధంగా మాట్లాడుకుంటుండగా అక్కడికి మరో టీచర్ వచ్చింది. ఎవరు? వైదేహ. మొన్న గాంధీనగర్ మార్కెట్ దగ్గర కనపడింది. వెంకటేశ్వర స్వామి గుడి పక్కన ఇల్లే. గోడకి ఎర్ర రంగు ఉంటుంది. 1 గంట తర్వాత అతడు అక్కడికి చేరుకున్నాడు. సాయంత్రం 6 అయింది. సంధ్యా ఆకాశానికి జేగురు రంగు అద్దుతోంది. ఎర్రగోడలు ఇంటికి చేరువవుతూ ఉండగా అతడి గుండె వేగంగా కొట్టుకోసాగింది. అంత ఉద్విగ్నత అతడు ఎన్నడూ అనుభవించలేదు. తనని చూడగానే ఆమె ఎలా ప్రతిస్పందిస్తుంది? ఆనందంతో కట్రాటవుతుందా? ఉద్వేగంతో కేకపెడుతుందా? ఇన్నాళ్ళు ఏమైపోయావని కోపంతో అరుస్తుందా? మాటలేమీ లేకుండా కన్నీళ్లతో కౌగులించుకుంటుందా? ఆలోచనలతో అడుగు ముందుకు వేయబోతూ ఆగిపోయాడు. అతడి పక్క నుంచి ఒక మోటార్ సైకిల్ దూసుకుంటూ అదే గేట్ లోపలికి వెళ్ళింది. ఆ శబ్దం విని ఆమె బయటకు వచ్చింది. ఆకుపచ్చ చీరలో తలనిండా పూలతో నిండుగా ఉంది. పనిపిల్ల ఇంటికి తాళం వేసి ఆమెకి కీ అందజేసింది. దాన్ని పర్సులో వేసుకుని ఆమె భర్త మోటార్ సైకిల్ ఎక్కగానే అది వేగంగా కదిలింది. అతడు అచేతనంగా అనిమేషంగా నిలబడి ఉన్నాడు.
అతడి చూపు ఇంటి ముందు నేమ్ బోర్డు పైనే ఉంది. చెరోవైపు చెరో పేరు రేజా ఖాన్, ఫాతిమా రాండా. నీవు రావు శీతల సమీరం కోసం శరణ్మేఘం ఎదురుచూస్తూనే ఉంటుంది. దిగులు సాయంత్రాలు ఎర్రజీరలై కళ్ళల్లో నిలుస్తాయి. కనురెప్పలు వాలిన వేదన నిద్రని దూరం చేస్తుంది. గ్రీష్మం నవ్వుతుంది, హేమంతం హేళన చేస్తుంది, ఆమని ఆగిపోతుంది. కనురెప్పల సందుల్లోంచి కాలం నీటి చుక్కలా రాలిపోతుంది. ఆకాశం మీద సముద్రం వర్షమై ఏడుస్తుంది. శరీరాన్ని వేడకుండా పరలోకాన్ని చేరటం సాధ్యమేమో కానీ ప్రేమానుభవపు విషాద స్మృతి జీవితంలో ఒకటైనా లేకుండా మనిషి బతుకు కడతేరటం సాధ్యమా? ఎన్ని అనుభవాలు ఉత్తరాలు వేసినా సాయంత్రానికి ఖాళీ అయ్యే పోస్ట్ బాక్స్ లాంటి మనసు గతం నేర్పే అనుభవాలని ఎప్పటికీ నేర్చుకుంటుంది. వాస్తవమనే భూమిని, అస్తిత్వం లేని ఆకాశం తాకే వృధా ప్రయాసే ప్రేమన్న విషయాన్ని ఎప్పటికి తెలుసుకుంటుంది. కొరణలో స్నానం చేసిన గాలి గుడిగంటని సుతారంగా తాకటమే ప్రేమ అనుకున్నాను. ఒకరు శరత్ పత్రాల నీడలో విశ్రమిస్తే మరొకరు గ్రీష్మతాపాల మధ్య వేగటం అనుకోలేదు. నిన్న రాత్రి పక్క మీద రాలిన నీ జ్ఞాపకాలని ఏరుకునే ప్రయత్నంలో వైరాగ్యాన్ని ప్రసవించే మనసుకి ఏది చికిత్స? ప్రేమకు చికిత్స అవసరమా? అది ప్రకృతిని బ్యూటీ పార్లర్లకు పంపినట్టు కాదా? ఎవరిది తప్పు? ఒకరు ప్రేమించిన మనిషిని మర్చిపోవటమా? మరొకరు ప్రేయసి ఫోన్ నెంబర్ మర్చిపోవటమా? ఏది తప్పు? వాదనల వలన ప్రేమలు నిలబడవు. కానీ మూసేసిన పుస్తకంలోని ఏకాంతాన్ని ఎవరు చదువుతారు? సముద్ర అంతర్భాగంలో రాలిన ఎండుటాకు శబ్దాన్ని ఎవరు వింటారు? ఇదంతా అనుభూతివాదం. ఇక యథార్థవాదానికి వస్తే, ఒక వ్యక్తి కోసం ఎంతకాలం వేచి ఉంటే అది ప్రేమ? జీవితంలో ప్రేమలు కేవలం కామాలంటారు అనుభవజ్ఞులు. ఒకరికి ప్రేమ కామా అయ్యి మరొకరికి ఫుల్ స్టాప్ అవుతేనే కష్టం. ఏమీ లేకుండా వచ్చి ఏమీ తీసుకెళ్లకుండా వెళ్ళటమే జీవితం. ఏదో ఉందని భ్రమించి ఏమీ లేదని తెలుసుకోవటమే ప్రేమ. ఈ సత్యం తెలుసుకుంటే విషాదం ఏముంటుంది? సంసార ప్రవాహంలో గత స్నేహపు పిల్లకాలవలు కొట్టుకుపోవటమే ప్రేమ. ఎవరినో ప్రేమిస్తావు, మరెవరినో పెళ్లి చేసుకుంటావు. ఒకరు నీ భాగస్వామి అవుతారు, మరొకరు నీ మెయిల్కు పాస్వర్డ్ అవుతారు. అంతేగా ప్రేమంటే? నా కన్నీళ్లతో అడుసు తొక్కి నిర్మించద వేరొక తాజ్మహల్ అన్నదెవరు? సమాప్తం.